హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎయిత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఎనిమిదవ తేదీ జూన్ నెల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఘోరమైన వ్యాధి గురించిన అవగాహన కల్పించడానికి అంటే బ్రెయిన్ ట్యూమర్ గురించిన అవగాహన కల్పించడానికి దాని ప్రారంభ రోగ నిర్ధారణను నిర్ధారించడానికి అలాగే మెదడు ఖణితి రోగులకు మరియు వారి కుటుంబాలకు నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం కూడా జూన్ ఎనిమిదవ తేదీన ప్రపంచ ఖణితి దినోత్సవాన్ని జరుపుకుంటారు దీనిని మొదట జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించింది బ్రెయిన్ ట్యూమర్ మెదడులోని కణాల అవసరమైన లేదా అసాధారణమైన పెరుగుదల పెరుగుదల యొక్క తీవ్రత ఆధారంగా ఖణితులను నిరపాయమైన అంట క్యాన్సర్ లేని నెమ్మదిగా వృద్ధి రేటు నయం చేయగల మరియు ప్రాణాంతక క్యాన్సర్గా వర్గీకరించారు నెక్స్ట్ క్వశ్చన్ పదివేల మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు ఓకే పదివేల మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది ఎవరు ఆన్సర్ సిఫాన్ హసన్ సిఫాన్ హసన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ పదివేల మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది సిఫాన్ హసన్ నెదర్లాండ్ దేశంలో జూన్ ఆరవ తేదీన జరిగినటువంటి కాంటినెంటల్ టూర్ గోల్డ్ మీట్లో ఆమె పదివేల మీటర్ల లక్ష్యాన్ని ఇరవై తొమ్మిది నిమిషాల ఆరు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలో పూర్తి చేసింది ఇరవై తొమ్మిది నిమిషాల పదిహేడు పాయింట్ నాలుగు ఐదు సెకండ్లతో రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో అల్మాజ్ అయానా నెలకొల్పినటువంటి ప్రపంచ రికార్డును సిఫాన్ బద్దలు కొట్టింది నెక్స్ట్ క్వశ్చన్ తప్పిపోయిన వారిని గుర్తించడానికి అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఏ పేరుతో కొత్త గ్లోబల్ డేటాబేస్ను ప్రారంభించింది అది ఏ పేరుతో ఆప్షన్ వన్ ఐ ఫ్యామిలియా ఐ ఫ్యామిలియా అనే పేరుతో ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్పేల్ ఐ ఫ్యామిలియా డేటాబేస్ను ప్రారంభించింది అయితే అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఐ ఫ్యామిలియా అనే పేరుతో కొత్త గ్లోబల్ డేటాబేస్ను ప్రారంభించింది ఇది బంధువుల డిఎన్ఏ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తప్పిపోయిన వ్యక్తులను లేదా గుర్తించబడిన మానవ అవశేషాలను గుర్తించి ఇది గుర్తిస్తుంది సరిహద్దు ఉగ్రవాదం అక్రమ రవాణా మరియు ఇతర నేరాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోలీస్ సహకారాన్ని సులభతరం చేసే అంతర్జాతీయ సంస్థ ఇది ఇంటర్పోల్లో నూట తొంభై నాలుగు సభ్యదేశాలు ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లియో ఫ్రాన్స్ ఇంటర్పోల్ పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఓకే ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ది లాంగ్ జర్నీ హోమ్ పుస్తక రచన ఎవరిది ఆన్సర్ వినోద్ కష్రిది వినోద్ కశ్రి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చిత్ర నిర్మాత వినోద్ కష్రి రాసినటువంటి ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఓకే

కొత్త పుస్తకం బీహార్ నుండి ఏడుగురు వలస కార్మికుల ప్రయాణాన్ని వివరిస్తుంది వారు సైకిళ్లలో ఇంటికి తిరిగి వెళ్ళి ఏడు రోజుల తర్వాత వారి గమ్యస్థానానికి చేరుకున్నారు ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ప్రచురించింది మార్చి రెండు వేల ఇరవైలో దేశవ్యాప్త లాక్డౌన్ వలన వేలాది మంది వలస కార్మికులు కాలినడకన వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది నెక్స్ట్ వన్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ మే సారీ జూన్ ఎనిమిదవ తేదీన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దైనందిన జీవితంలో మహాసముద్రాల పాత్రను జరుపుకునేందుకు మరియు మహాసముద్రం మరియు సముద్ర వనరులను రక్షించడానికి ఉత్తేజకరమైన చర్యను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా జూన్ ఎనిమిదవ తేదీన జూన్ ఎనిమిదవ తేదీన ప్రపంచ మహాసముద్ర దినోత్సవం పాటిస్తారు నెక్స్ట్ నాలెడ్జ్ ఎకానమీ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విద్యావంతులకు ఉపాధి కల్పించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను తీసుకురావడానికి మరియు నాలెడ్జ్ వర్కర్లకు ఒకే కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం నాలెడ్జ్ ఎకానమీ మిషన్ ప్రారంభించింది రాష్ట్ర బడ్జెట్లో చొరవను ప్రకటించిన ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ జూలై పదిహేనవ తేదీలోపు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించే పనికి కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రా స్ట్రాటజిక్ కౌన్సిల్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుందని బాలగోపాల్ తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ సామి కేదిరా పదవీ విరమణ ప్రకటించారు అయితే అతను ఈ క్రింది క్రీడలకు సంబంధించిన వారు సామి ఖేదిరా ఆన్సర్ ఫుట్బాల్ క్రీడకు ఫుట్బాల్ క్రీడకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జర్మనీకి చెందిన ఫిఫా కప్ విజేత సామి ఖేదిలా రిటైర్మెంట్ ప్రకటించారు అతను విఎఫ్బి స్టగ్గార్ట్లో తన కెరీర్ను ప్రారంభించారు మరియు రియల్ మాడరేట్కు వెళ్ళడానికి ముందు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సీజన్లో లీగ్ టైటిల్ను గెలుచుకోవడానికి వారికి సహాయపడ్డారు నెక్స్ట్ అండ్ ఓపెన్ స్కైస్ ఒప్పందం నుంచి ఏ దేశం బయటకు వచ్చినట్లుగా ఆ దేశాధ్యక్షుడు తెలిపారు ఆన్సర్ రష్యా రష్యా నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై ఒకటిలో వస్తు సేవల పన్ను జిఎస్టీ నుండి వసూలు చేసిన ఆదాయం ఎంత ఆన్సర్ ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు వన్ పాయింట్ జీరో త్రీ ల్యాక్ క్రోర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మే నెలలో వస్తువులు మరియు సేవా పన్ను వసూళ్లు ఒక లక్ష రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్లు వసూలు చేశాయి ఇది వరుసగా కోట్ల మార్కును దాటిన ఎనిమిదవ నెలగా మారింది కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాలు లాక్డౌన్లో ఉన్నప్పటికీ అదే నెలలో జీఎస్టీ ఆదాయం కంటే ఈ సేకరణలు అరవై ఐదు శాతం ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇఫ్కో సంస్థ ఏ పదార్థాల ఉత్పత్తిని ప్రారంభించింది ఆన్సర్ నానో యూరియా ద్రావణం పదార్థాల ఉత్పత్తిని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పర్యావరణ హితమైన నానో యూరియా ద్రావణం వాణిజ్య ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించినట్లు భారత రైతుల ఎరువుల సహకార సంస్థ ఇఫ్కో వెల్లడించింది ఉత్తరప్రదేశ్ రైతుల కోసం ఇప్పటికే ఓ లోడ్ను ను పంపినట్లుగా తెలిపింది సంప్రదాయ యూరియా బస్తాలతో పోలిస్తే పది శాతం తక్కువ ధరకే దొరికే ఈ నానో యూరియా ద్రావణాన్ని ప్రపంచంలోకి ఇలా తొలిసారిగా ఇఫ్కో అభివృద్ధి చేసిన సంగతి గమనార్హం నెక్స్ట్ భారతీ ఏఎక్సే లైఫ్ భారతి ఏఎక్సీఏ లైఫ్ ఈ కింది ఏ చిన్న ఫైనాన్స్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ జీవిత బీమా సంస్థ భారతి ఏఎక్సీఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన జీవిత బీమా ఉత్పత్తులను బ్యాంక్ పాన్ ఇండియా నెట్వర్క్ బ్రాంచ్ల ద్వారా పంపిణీ చేయడానికి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో బ్యాంక్ అస్యూరెన్స్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ క్రిప్టో కరెన్సీ సౌరశక్తితో మైనింగ్ యూఎస్లో ప్రారంభించింది ఆన్సర్ బిట్కాయిన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్విట్టర్ యజమాని జాక్ డోర్సే ప్రకారం ఐక్యరాజ్య సమితిలో ఓపెన్ సోర్స్ సౌరశక్తితో పనిచేసే బిట్కాయిన్ మైనింగ్ సదుపాయాన్ని నిర్మించే ప్రయత్నంలో అతని చెల్లింపుల వెంచర్ స్క్వేర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సంస్థ బ్లాక్ స్ట్రీమ్ మైనింగ్తో భాగస్వామి కానుంది నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ యొక్క మూడవ ఎడిషన్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏ రాష్ట్రం చెత్త ప్రదర్శ చెత్త ప్రదర్శనకారుడిగా ఎంపికైంది ఆన్సర్ బీహార్ నెక్స్ట్ వన్ ఎంఎస్ఎంఈకి ఎంఎస్ఎంఈకి ప్రపంచ బ్యాంక్ ఎన్ని కోట్లు సహాయం చేసింది ఆన్సర్ మూడు వేల ఏడు వందల యాభై కోట్లు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోవిడ్ నైన్టీన్ సంక్షోభంతో భారీగా నష్టపోయిన సూక్ష్మ చిన్న మధ్యస్థాయి పరిశ్రమల రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది భారత్లోని ఎంఎస్ఎంఈలకు మద్దతుగా ఐదు వందల మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది నెక్స్ట్ వన్ కింది వారిలో ఎవరు ప్రపంచ బ్యాంకు విద్యా సలహాదారుగా నియమించబడ్డారు ఆన్సర్ రంజిత్ సిన్హ డిసేల్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ అబ్దుల్లా షాహిద్ అబ్దుల్లా షాహిద్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డెబ్బై ఆరవ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య అధ్యక్షుడిగా మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఎన్నికయ్యారు అతను నూట తొంభై ఒక్క బ్యాలెట్లలో నూట నలభై మూడు ఓట్లను పొందగా అతని ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి జల్మే రసౌల్కు నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి మాల్దీవులు మొదటిసారిగా యుఎన్జిఏ అధ్యక్ష పదవిని అలంకరించనుంది ప్రస్తుతం వోల్కాన్ బోర్జ్కర్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య అధ్యక్షుడిగా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో